వేదకాల నాటి సామాజిక పరిస్థితులు అనేక అంశాలు తెలుసుకున్నాం ఈ ఎపిసోడ్ లో వేదకాల నాడు స్త్రీల యొక్క పరిస్థితి ఎలా ఉండేది అని తెలుసుకుందాం వేదకాలంలో స్త్రీల పరిస్థితి చాలా దైనీయంగానే ఉండేది కాకపోతే అనేక విషయాలలో ఈ నాటికంటే ఉన్నతంగానే ఉండేది ఆ రెండు జాగృతగా గమనించండి ఉదాహరణకి వేదకాలంలో ఒక్కొక్కరు దాదాపు 50 మంది స్త్రీలను కూడా కలిగి ఉండేవారు అని వేద మంత్రమే చెప్తుంది ఉదాహరణకి ఋగ్వేదం 8వ మండలం 19వ సూక్తం 36వ మంత్రం ఏం చెప్తున్నదంటే పురుకుచ్చ కుమారుడు త్రదస్యుడు నాకు 50 మంది భార్యలను ఇచ్చి ఉన్నాడు అని ఒక ఋషి చెబుతాడు అంటే ఆ కాలంలో ఒక్కొక్కరికి 50 మంది భార్యలు కూడా ఉండేవాళ్ళు ఇది స్త్రీలు ఎంత అమానుషమైన పరిస్థితుల్లో ఎంత అమానవీయ పరిస్థితుల్లో ఉండేవాళ్ళో చూపిస్తుంది ఒక్కొక్క వ్యక్తి 50 మంది భార్యలను కలిగి ఉంటుంటే ఆ స్త్రీలు ఎంతటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారో బాధామయమైన పరిస్థితుల్లో ఉన్నారో గమనించండి మిత్రులారా అలాగే స్త్రీలను చాలా తక్కువ చేసి నువ్వు తక్కువ దానివి నువ్వెప్పుడు కూడా తలకాయ కూడా పైకెత్తకూడదు అనేటటువంటివి కొన్ని కొన్ని పాత్రల ద్వారా చెప్పిస్తారు వేదాలలో ఉదాహరణకు ఋగ్వేదం 8వ మండలం 33వ సూక్తం 19వ మంత్రంలో ఏం చెప్పబడిందంటే ఇంద్రుడు అనే పాత్ర ద్వారా చెప్పిస్తారు ఇంద్రుడు అన్నట్ట నీవు మహిళవు క్రిందకు చూడము పైకి కాదు అని చెప్పి ఇంద్రుడు అంటాడు సో ఆ రకంగా స్త్రీలు తలకాయ పైకెత్తకూడదు కిందికే చూస్తూ ఉండాలి అనేటటువంటి అలవాటును వేదకాలం నుంచి కూడా భారతదేశంలో స్త్రీలకు చేయాలనే ప్రయత్నం జరిగింది అనే దానికి ఇది ఒక రుజువు అలాగే కాకపోతే ఈనాటికంటే కూడా ఒక భిన్నమైనటువంటి పరిస్థితి వేదకాలంలో ఏముండేదంటే కన్యల పుత్రులను కూడా గౌరవంగానే చూసేవాళ్ళు అని తెలుస్తుంది ఉదాహరణకి ఋగ్వేదం 8వ మండలం 46వ సూక్తం 21వ మంత్రంలో ఏమనుంది కన్యాపుత్రుడు ఋతుస్రవరాజు అని పేర్కొనబడింది అంటే ఈ ఋతుస్రవరాజు కన్యాపుత్రుడట అది మామూలు విషయంగా చెప్పబడింది కానీ అదేదో నేరంగా తప్పుగా ఏమాత్రం ఇబ్బందికరంగా చెప్పబడలేదు అంటే అలాంటి పరిస్థితులను కూడా వేదకాలంలో వేద ఋషులు ఆర్యులు అంగీకరించారన్నమాట అలాగే చాలా గొప్ప విషయం ఏందంటే వేదకాలంలో ఎవరైనా సరే వ్యక్తి చనిపోతే ఆ రాజా రామ్మోహన్ రాయ్ కాలంలోలాగా ఈ సతీ సహగమనం అనే దారుణమైనటువంటి చర్య వేదాలలో లేదు ఆ వేద మంత్రాల ప్రకారం ఏమని చెప్పబడింది అమ్మా నీ భర్త చనిపోయినాడు నీ పిల్లల కోసం నీ ఇంటి కోసం నీ ఇంటిని నువ్వు నిలబెట్టడం కోసం ఇంటి కార్యక్రమాలన్నీ చేయడం కోసం నువ్వు తిరిగి రామ్మా అనేటటువంటివే వేద మంత్రాలలో ఉన్నాయి ఉదాహరణకి ఋగ్వేదం 10వ మండలం 18వ సూక్తం 8వ మంత్రం ఏం చెప్తున్నదంటే మృతుని పత్ని ఓ చనిపోయిన వ్యక్తి యొక్క భార్య పుత్రాదులను గృహమును గురించి ఆలోచింపుము పిల్లలను గుర్చి నీ ఇంటిని గుర్చి నువ్వు ఆలోచించు ఇతని నుండి లెమ్ము ఇంకా ఈ మృతుని శరీరం దగ్గర నుంచి లేచిరా పతిమరణము ద్రోహపడినది నీ భర్త చనిపోయినాడు అనేది ద్రోహపడింది ఇంటికి మరలము అని ఈ మంత్రం చెబుతోంది అంటే వేదకాలంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి భార్యను ఏమాత్రం సతీ సగమం లాంటి దురాచారాలకు లోన్ చేయకుండా అమ్మా నువ్వు ఇంటికి రా నీ బిడ్డలను చూసుకో నీ ఇంటి సంగతి పట్టించుకో అనని శ్లోకాల ద్వారా మంత్రాల ద్వారా చెప్పారు ఇది వేదకాలంలో ఉన్నటువంటి ఒక గొప్ప విషయం అలాగే ఈ కాలంలో లాగానే వేదకాలంలో కూడా పేదవాళ్ళైనటువంటి తల్లిదండ్రులు కన్యలకు పెళ్లి చేయటానికి చాలా భయపడుతున్న పరిస్థితులు ఉండేవి వాళ్ళని సాగనంపటానికి పేద తల్లిదండ్రుల దగ్గర ధనం లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు అనేది ఒక వేద మంత్రం చెబుతుంది ఉదాహరణకు అథర్వణ వేదము 6వ కాండము 3వ అనువాకము 1వ సూక్తము 6వ మంత్రం ఏం చెబుతున్నదంటే పేద తల్లిదండ్రులను కన్య గడగడలాడించినట్లు మేఘ గర్జన అందరినీ వణకించునుగాక ఈ మేఘ గర్జన అనేది మేఘాలు
పురుగులు వస్తాయి, తర్వాత పిడుగులు వస్తాయి, చాలా భయానకంగా ఉంటుందనే దాన్ని దేనితోటి పోల్చారు వేదఋషులు? ఒక కన్య పేద తల్లిదండ్రులను ఏ రకంగానైతే గజగజలాడిస్తుంటుందో, అయ్యో ఈ అమ్మాయి పెళ్ళి ఎలా చేయాలరా, ఎలా సాగనంపాలరా అని పేద తల్లిదండ్రులు ఆమెను చూసుకొని ఎంత గజగజలాడుతుంటారో, అలాగే ఈ మేఘగర్జను కూడా అందరినీ గజగజలాడించును అని చెప్పి చెబుతారు. సో అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఆ కాలంలో కూడా ఉండేవి అని ఈ వేద మంత్రం చెబుతుంది. అలాగే ఈ ఒక మరొక ప్రత్యేకమైన విలక్షణమైనటువంటి ఒక చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఒక సామాజిక పరిస్థితి ఏంటంటే, అథర్వణ వేదం 9వ కాండము 3వ అనువాకము 1వ సూక్తము 27వ మంత్రం ఏం చెప్తుందంటే, ఒక భర్త ఉండగా మరొక భర్తను స్వీకరించినప్పుడు పంచౌదన అజదానమున ఆ ఇద్దరు భర్తలు విడిపోగుందురుగాక. చాలా విచిత్రమైనటువంటి ఆచారం వేదకాలంలోనే ఉంది. ఒక భార్య ఏ కారణం చేతనైనా సరే ఒక భర్త ఉండగానే మరొక భర్తను స్వీకరించాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళిద్దరూ విడిపోకుండా ఉందిరుగాక అని ఒక వేద మంత్రం చెబుతోంది. అంటే ఆ రకమైనటువంటి సామాజిక పరిస్థితులు వేదకాలంలోనే ఉండేవి. అలాగే యువతులను గురించి మరొక మాట చెబుతారు వేద మంత్రాలలో. అథర్వణ వేదం 20వ కాండము 6వ అనువాకము 5వ సూక్తము 10వ మంత్రం ఏం చెబుతుంది, ప్రేమించని యువతులు భర్తలను విడుచుచున్నారు. అంటే ఈనాట్లాగానే ఆనాడు కూడా ఆ విషయంలో మాత్రం స్త్రీలకు చాలా బాగా స్వేచ్ఛ ఉండేది అని తెలుస్తుంది. ఒకవేళ ఎవరైనా సరే యువతులు తమ భర్తల్ని ప్రేమించకపోతే వాళ్ళని వదిలేసేస్తున్నారు అనేటటువంటి ఆనాటి సామాజిక పరిస్థితి ఈ మంత్రం చెబుతుంది. సో మిత్రులారా, ఆనాడు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇద్దరు భర్తలు వివాహం చేసుకున్నా సరే దాన్ని అంగీకరించారు. కన్య బిడ్డలను కన్నా సరే అంగీకరించారు. అలాగే యువతులు తమ భర్త నచ్చకపోతే వాళ్ళని వదిలేయటాన్ని కూడా అంగీకరించారు. కానీ స్త్రీలను విపరీతంగా కంట్రోల్ చేయటానికి వాళ్ళు కిందకే చూడాలి, పైకి చూడకూడదు అని అన్నారు. అలాగే ఒక్కొక్క పురుషుడు 50 మంది స్త్రీలను వివాహం చేసుకున్నా కానీ దాన్ని అంగీకరించారు. ఇవి వేదకాలంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు మిత్రులారా.